జీవం మరణం మార్గం ఇట్లాంటి విచక్షణ ఏం లేకుండా అందరం కూడా సుప్రీంకోర్టుని గౌరవించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని గౌరవించాలనేటువంటి మాటకి భారత రాజ్యాంగాన్ని వచ్చేటువంటి వ్యక్తులుగా నేను దానికి స్వాగతిస్తా ఉంటాను. కానీ కొంతమంది లౌకికవాదులు, ద సో కాల్డ్ సెక్యులరిజం పేరు మీద మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఉదాహరణకి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, నిన్న కవిత మాట్లాడింది. దేనికి సంబంధించి మాట్లాడినారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం. భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధానమంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంపు పెట్టు, కన్ను పెట్టు, కన్ను విప్పు అని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిండ్రు ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడిండ్రు. కేసు ఏంది? బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నేను ఒక జడ్జిమెంట్ చెప్పింది. దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి, ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదురు చూస్తున్నాయి. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి అంత తెలుసు. అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకుల్లారా, అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని ఎందుకు స్వాగతించారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మొరుగుతున్న కొంతమంది పెద్దల్లారా, ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు? ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఫుల్ బెంచ్ చెప్పింది. నిన్న ముగ్గురు జడ్జిలే మాట్లాడినరు, ఇంకా దాని మీద 5 జడ్జిలకు, 7 జడ్జిలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది. స్టిల్ దెర్ ఈస్ అన్ అప్పీల్ ఛాన్స్ ఇన్ బిల్కిస్ బానో కేస్. బట్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద రామ మందిర్, ద హానరబుల్ ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ హాజ్ డెలివర్డ్ ఏ జడ్జిమెంట్. వై కాంట్ యూ వెల్కమ్ ఇట్? ఇదే రాహుల్ గాంధీ, అదే రామారావు గారు, అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, దాని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేటందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి మిమ్మల్ని? రావణాసురుని వారసులు అనుకోవాలనా? శూర్పణఖలకు వారసులు అనుకోవాలనా? ఎవరి వారసులు మీరు? ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఈ దేశంలో ఉన్న ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయం విషయం లోపల మీ నోరులు ఎందుకు పెగులుతలేవు? భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు, రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది. వస్తాము రామని చెప్పడానికి నోరు రాని వాళ్ళు, బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ వచ్చింది, వై ఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్స్? ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప, కోర్టు తీర్పు అంటే గొప్పనా? అందరూ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే కదా. కొద్దిగా వెనకకు పోనే రాహుల్ గాంధీ గారు, మీ నాయన చేసిన పని చెప్తా నేను. బికాస్ ఐఎమ్ ఎన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెడ్ సొసైటీ. 1985 షాబాను అనేటువంటి ఒక లేడీ 1978లో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని, పిల్లలతో తన మనగడ కష్టమవుతుందని మనోవర్తీయం అని చెప్పి 1978 నుంచి కొట్లాడితే 1985లో అన్న, ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తండ్రి, ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉంది డివై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. 1985లో ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది, షాబాను కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి వైవి చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇచ్చినారు. ఏమని? సెక్యులర్ దేశం భారతదేశం, ఒక కులమూలకి భరణమియ్యాలి, ఇంకో కులమూలకి భరణమియ్యదనడం తప్పు,
ముస్లిం మహిళ అయినా, హిందూ మహిళ అయినా, క్రిస్టియన్ మహిళ అయినా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణం ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి. సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది. ఒక జడ్జి చెప్పలే, 5 జడ్జెస్. ఇట్ వాజ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్. నిన్న ఇచ్చింది చీఫ్ జస్టిస్ బెంచ్ కాదు, బిల్కిస్ బానో కేసులో. ఆ రోజు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారి తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు, రంగనాథ్ మిశ్రా గారు, డిఏ దేశాయి గారు, మన తెలుగు జడ్జి గారు కూడా ఒకరు ఉన్నారు, ఓ చిన్నపరెడ్డి గారు, ఈఎస్ వెంకటరామయ్య గారు. ఈ ఐదుగురు జడ్జీలు ఏమన్నారంటే, బెంచ్ ఏమన్నదంటే, మీరు హిందువా ముస్లిమా క్రిస్టియన్ పక్కన పెట్టి భర్త భార్యను వదిలేస్తున్నప్పుడు భరణం ఇవ్వడం సమంజసం అని ఈ దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే, అయ్యా రాహుల్ గాంధీ గారు ఒకసారి వెనకకు పోండి, మీ నాయన ప్రైమ్ మినిస్టర్ ఉండి 1986లో 1985లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నల్లిఫై చేస్తూ దాన్ని పక్కన పెడుతూ ఆ జడ్జి తప్పని చెప్తూ షాబానో కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జీలు ఇచ్చిన బెంచ్ తీర్పుని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చిర్రు. తర్వాత ఒక చట్టం తెచ్చిండ్రు. ఏం చట్టం తెచ్చిర్రు? ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ 1986 అని భారత పార్లమెంట్లో కొత్త చట్టమే చేసేసిండ్రు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్స్, దయచి అందరూ అర్థం చేసుకోవాలి. మేము ప్రజలకి విషయాన్ని వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1985 ఏప్రిల్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 1923 ఏప్రిల్ రోజు సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే 1986లో ఆ జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత పార్లమెంట్తో చట్టం చేసిన మీరు సెక్యులర్లు ఎట్లయితారని అడుగుతున్నాను నేను. తనకు 3 పిల్లలని, తన భర్త వదిలేసిండని, వాళ్ళతో తనకు జీవనం గడవడం కష్టమవుతుందని ఒక పేద ముస్లిం మహిళ దాదాపు 7 సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక జడ్జిమెంట్ తెస్తే దాన్ని పక్కకు పారేసిండ్రు. ఇంకా చెప్తాను మీకు, అదే రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి గౌరవనీయులు మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రస్తుత కేరళ గవర్నర్ అనుకుంటేవారు, వారు అప్పుడు రాజీవ్ గాంధీ క్యాబినెట్కి రిజైన్ చేసిండు. బీయింగ్ ఏ ముస్లిం ఐఎమ్ షేమ్ఫుల్, మా ముస్లిం మహిళలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందుకు నిరసనగా భారత ప్రధానికి నా రాజీనామా లేఖ పంపిస్తున్నాను అని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి రిజైన్ చేసి బయటికి పోయినారు. అని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం, ఇంకొక మాట్లాడడం, దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ప్రభుత్వము మతాలని ఒక మతపరంగా నడపకూడదు అనేది సెక్యులరిజం అర్థం. మరి ఈరోజు మీరు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రఘునందన్ రావు గారో, భారత ప్రభుత్వమో, నరేంద్ర మోడీ గారో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. 500 సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామ మందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోచినంత డబ్బులు ఇచ్చి కట్టిండ్రు, భారత ప్రభుత్వం కట్టలేదు. మరి ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు? రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించనోళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా. అంటే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్, జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీల ఓట్లని దండుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. ఓకే, మీరు కోర్టు జడ్జిమెంట్లను స్వాగతించారు కదా, బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ని స్వాగతించారు కదా, మరి జ్ఞానవాపి కేసులో కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేయించమని. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ మైనార్టీస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్, దెన్ యూ ఆల్సో వెల్కమ్ జ్ఞానవాపి మసీద్ జడ్జిమెంట్. ఈ దేశంలో అన్ని కోర్టుల జడ్జిమెంట్లని మేము గౌరవిస్తాం.
మేము స్వాగతిస్తాం. ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మేము మాట్లాడాం. వి అబాయిడ్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు. ఏ కోర్టు ఇచ్చినా ఆ తీర్పును మేము గౌరవిస్తాం. మరి మీరు గౌరవించాలనా వద్దా? ముస్లింలకు అనుకూలంగా వచ్చిన కేసు అయితే ఒక జడ్జిమెంటు, లేదా మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రమే మీరు వ్యతిరేకిస్తామంటే మీ వక్ర బుద్ధిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి జరిగింది, భారతదేశం శ్రీ ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది, రామసేతు. సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో 4/5 రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో. వారి భాగస్వామిగా అప్పుడు ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అందుకని వీఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్. మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే, అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం, గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం. ఇంకా మీకు చేతనవుతుందంటే 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో మాట్లాడుకుందాం. కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే, ఇక జరిగింది ఆదిలాబాద్ లో టేకుల లక్ష్మి అనే ఒక దళిత యువతి మీద జరిగింది, రేప్ కేసే కదా. బిల్కిస్ బానో మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా. మీరు ఢిల్లీ చాలా దూరం ఉంది రామన్న, కవితక గీర్నే నీ పార్లమెంట్ పక్కనే, నిజామాబాద్ పక్కనే ఉంటుంది ఆదిలాబాద్. టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోరులు ఎందుకు మూతబడ్డాయి? దళితుల గురించి మాట్లాడరా? తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా? తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేటందుకు నోరు రాదా? అది సెక్యులరిజం కాదా? దళితుల హిందువుల గురించి, తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరు ఇప్పేటందుకు రాని మీ ట్విట్టర్లు, మీ నోర్లు, మీ పేపర్లు ఎందుకు తెరుస్తున్నారు అంటున్నా. ఎవరికి వారసులు ఉందామనుకుంటున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా, రావణాసురునికి, శూర్పనఖలకు వారసులు ఉందామనుకుంటున్నారా? రాముడు నడగాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటున్నారా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు, సర్వధర్మ సమభావనతోటి పాలించిండు, అందుకనే అంత గొప్ప దేశ రాజయ్యండు రాముడు. మీరేం చేస్తారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి, ఎట్లా మాట్లాడతారు మీరు? అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి, మా తెలుగు మీడియా మిత్రులకి, ఇంటోటోగా మా మీడియా మిత్రులకి నాది ఒకటే అప్పీల్. నేను ఇట్లే మీడియా సమావేశం జరుపుతుంటే మా అధ్యక్షుని ఒక ప్రశ్న అడిగారు, మీరు బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు కదా, రేపు పార్లమెంట్లో కూడా కలిసి పోటీ చేస్తారట కదా అని నేను ఒక లాజిక్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. నేను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు, రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది. సో వై కాంట్ యూ సీ ఆల్ దీస్ త్రీ ఆర్ ఇన్ వన్ లైన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లైన్లో పోతున్నాయని ఎందుకు కనబడతలేదన్న మా మీడియా మిత్రులకి? చూస్తున్నారు కానీ మమ్మల్ని అనాలగానే అంటున్నారేమో అని మాకు బాధ అవుతుంది. అట్లా దాంతో ఎందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది 3 నెలల కింద, ఫ్లోర్లో మీటింగ్ అడ్జర్న్ అయితే, సెషన్ అడ్జర్న్ అయితే పార్లమెంట్ సెంట్రల్ అలా రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకో పక్కన ద గ్రేట్ కె కిషోరావు గారు పోయి కూర్చున్నారు. వాట్ ఈస్ దిస్ ఇండికేట్స్? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న రిపీటెడ్గా చెప్తా ఉన్నాం మేము, మీరు వింటలేరు, మమ్మల్ని నమ్ముతలేరు. చివరికి ఒక మాట చెప్తా, సరే మేము చెప్పినవన్నీ మీ కంఠశోషలా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన 4 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు సార్. ఏం చెప్పిండు? యశోదా దవాఖానకు ఎందుకు పోయినావు నువ్వని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖర రావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఆఫ్ తెలంగాణ చెప్పిండు. అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్? ఇవన్నీ ఏం కనబడతలేవా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి? అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్ ప్లీజ్. వీ నెవర్ అలైన్ టుగెదర్, వీ నెవర్ ట్రావెల్ టుగెదర్, వీ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్. వన్ ఈజ్ ఈస్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ వెస్ట్. అందుకని దయించి నా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయదని మీకు అప్పీల్ చేస్తూ, యూ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్ విత్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ద కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నాయి.
ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. మీరు బొమ్మను చూస్తే బొరుసు కనబడదు, బొరుసును చూస్తే బొమ్మ కనబడదు. కాబట్టి మీకు రెండు వేరువేరు కనబడుతున్నాయి, బట్ అవి రెండు కలిసి ఒక నాణానికి అటో బొమ్మ ఇటో బొరుసులాగా ఉంటాయి, కలిసి ట్రావెల్ చేస్తాయి, దే విల్ ట్రావెల్ టుగెదర్. అందుకని అది బిల్కిస్ బాను కేసు అయినా లేకపోతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ అయినా ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆపరేషన్ అయితే ప్రస్తుత ముఖ్యమంత్రిపై పరామర్శించిన ద లైన్ ఈజ్ సేమ్. రాహుల్ గాంధీ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తారు, బీజేపీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనేది మీరు ఒకసారి కోర్టులను గౌరవిస్తాం, మీరు కూడా గౌరవించండి అని చెప్తున్నాం. ఆ సంస్కారం మీకు ఇవ్వాలని చెప్పి మేము ఆ భగవంతుణ్ణి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మా మిత్రులు నమ్మాలని నిన్నటి ప్రెస్ మీట్లను చూసైనా ఆ ముగ్గురు ఒకటే లైన్లో పోతున్నారు. నేను ఇచ్చింది ముగ్గురు జడ్జీల జడ్జిమెంట్, కానీ రాజీవ్ గాంధీ గారు చట్టం చేసింది ఐదుగురు జడ్జీల జడ్జిమెంట్ మీద, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి దయచేసి నిన్నటి జడ్జిమెంట్ మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రామ మందిర నిర్మాణం విషయంలో వాళ్ళ స్టాండ్ చెప్పాలి, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వస్తారా రారా చెప్పాలి. మరి అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటే కాబట్టి దాన్ని ఎందుకు గౌరవించారో కూడా ప్రజలకు చెప్పాలి. ఒక జడ్జిమెంట్ని స్వాగతించిన వాళ్ళు ఇంకొక జడ్జిమెంట్ని ఎట్లా అభినందించకుండా ఉండగలుగుతారు? ఇదేం ద్వంద్వ వైఖరి, ఇదేం సెక్యులరిజం, ఎందుకు అపీజ్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ఎందుకు అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ.